Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజ్యాంగ పదవి ముసుగులో చంద్రముఖి ఆత్మ. వరుస ట్వీట్లతో ఉతికేసిన విజయసాయి రెడ్డి. రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి హైపిచ్కు చేరుకుంటోంది. అభ్యర్థుల నామినేషన్ల పర్వం, అభ్యర్థుల ప్రచారంతో హీటెక్కాల్సిన వాతావరణం. జగన్ సర్కార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఎడతెగకుండా కొనసాగుతోన్న పోరుతో రచ్చరచ్చగా మారుతోంది. మంత్రుల వైఖరి, వారు తనపై చేస్తున్న విమర్శలను తప్పుపడుతూ ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక వంక లేఖాస్త్రాలను సంధిస్తూ ఉండగా దానిని ప్రతిఘటిస్తోంది జగన్ సర్కార్. ఈ క్రమంలో ఈ రెండు పక్షాల మధ్య జోరుగా మాటల యుద్ధం సాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ పంచాయతీల కోసం వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటుండగా దానిని ఢీకునేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను సాగిస్తున్నారు. ఎన్నికల కమిషనర్గా ఆయనకు ఉన్న పరిధులు, పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానాలను ఇస్తూనే తన జిల్లాల పర్యటనలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. నిమ్మగడ్డ జిల్లాల పర్యటనల పట్ల వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఆయనపై ఆరోపణలు చేశారు. ఘాటుగా విమర్శలను సంధించారు. నిమ్మగడ్డను చంద్రబాబు ఆత్మగా అభివర్ణించారు. చంద్రముఖిగా మారిన చంద్రబాబు ఆత్మ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను సాగిస్తోందని ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగాన్ని బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని మండిపడ్డారు. విధులను గాలికి వదిలేసిన ఆ ఆత్మ రాజకీయాలు మాత్రమే మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. మరో 2 నెలల్లో దెబ్బకు దెయ్యం వదిలిపోతుందని అన్నారు. ఎక్కువ రోజులు పదవిలో కొనసాగదనే సంకేతాలను సాయిరెడ్డి పరోక్షంగా పంపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన సాయిరెడ్డి ఘాటుగా ఆరోపణలు చేశారు. గుళ్ళు కూలగొట్టి దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన స్లీపర్ సెల్స్కు చంద్రబాబు క్రొత్త ఎజెండాను అప్పజెప్పినట్లుందని చురకలు అందించారు. రాష్ట్రంలో కొద్ది రోజుల క్రిందటి వరకు యథేచ్ఛగా సాగిన దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసగర ఘటనలు హఠాత్తుగా ఎందుకు నిలిచిపోయాయని సాయిరెడ్డి ప్రశ్నించారు. పంచాయతీల్లో కులాలు, మతాల మధ్య, పేదల మధ్య చిచ్చు పెట్టడానికి అవసరమైన క్రొత్త అసైన్మెంట్ను చంద్రబాబు తన ఆత్మ నిమ్మగడ్డకి ఇచ్చి ఉంటాడని ఆరోపించారు. ఘర్షణలు రెచ్చగొట్టి రక్తపాతాలు సృష్టించడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదని సాయిరెడ్డి అన్నారు.